ఏబీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల నియోజకవర్గంలో శిల్పా కుటుంబ ఆగ్రహం అడ్డుకోవాలంటే బీజేపీకి పట్టం కట్టాలి. ప్రజలను కోరిన నంద్యాల అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు. రాష్ట్రంలోని దేవాదాయ శాఖలోని క్రిస్టియన్ ముస్లిం వాళ్ళు లేరని చెప్పే దమ్ము అధికారులకు ఉందా? ప్రశ్నించిన భగవద్గీత ఉపన్యాసకులు శ్రీ రాధా మనోహర్ దాస్. జనసేన టీడీపీ గొంతుకు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. వెల్లడించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలుసెట్టి శ్రీనివాస్. నంద్యాల నియోజకవర్గంలో శిల్పా కుటుంబ ఆగడాలను అడ్డుకోవాలంటే బీజేపీకి పట్టం కట్టాలి అంటూ నంద్యాల అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు ప్రజల్ని కోరారు. బీజేపీ చేపట్టిన పోరు యాత్రలో భాగంగా పొన్నాపురం హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్జీఓ కాలనీ, వీమోట్ ప్రభుత్వ ఆసుపత్రి, నూనెపల్లి ప్రాంతాల్లో యాత్రను నిర్వహించారు. ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ అభిరుచి మధుకు పూలవర్షాన్ని కురిపిస్తూ గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పేద ప్రజల కోసం టిట్కో గృహాలు పూర్తయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాడిస్ట్ మనస్తత్వంతో పంపిణీ చేయకపోవడం దారుణమని వాపోయారు. కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరించినా జగన్లో మార్పు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాపాడుకోవడానికి గాను బీజేపీ రంగంలోకి దిగిందని చెప్పారు. యువత ఉద్యోగాలు లేక వలసపోతున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు. రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు త్రాగునీరు లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోని పేద ప్రజల కోసం టిట్కో గృహాలు పూర్తయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాడిస్ట్ మనస్తత్వంతో పంపిణీ చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, కిరణ్, శ్రీరాములు, శ్రీకాంత్, శంకరయ్య, బాబు, రమేష్, పెద్ద నాగయ్య, కసిటి చంద్రశేఖర్, నిమ్మకాయల సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. కేవలం దించేందుకు పూర్తిగా మమ్మల్ని అందరికీ ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఈ బోరు బాట పట్టించి ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది, కేంద్రం ఇచ్చిన నిధులేంటి, ఇప్పుడు ఈ గ్రామం వరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే ఈ గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్లు, పెరుగుతున్న లైట్లు, తాగుతున్న మంచినీరు, మహిళలను ఉద్దేశించి టాయిలెట్స్, అనేక రకాల శాశ్వత గృహాలు, ఇదే నియోజకవర్గంలో దాదాపుగా 50,000 టిట్కో గృహాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ఆ నిధులతో పూర్తయిన గృహాలను కూడా ఎక్కడే కానీ పంపిణీ చేయకుండా, దానికి అర్హులకు పంపిణీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన శాడిస్ట్ మనస్తత్వంతో చెట్టు ఇళ్ళ చెట్టు పట్టాలు ఇస్తానని చెప్పి అవి కూడా తీసుకెళ్లి ఊరు బయట శ్మశానాల దగ్గర, వంకలు వాగుల దగ్గర, ఎక్కడ నివాసానికి ఉపయోగం లేని చోట ఇచ్చి అది కూడా పెద్ద అవినీతి పథకం. అది చెట్టు పట్ట అనేది ఎక్కడ పొరంబోగు భూములు 4 లక్షలకు 5 లక్షలకు కొని అవి 40 లక్షలు 50 లక్షలు బిల్లుల రూపంలో అవి కూడా నిరూపితం జరిగింది. ఆధారాలతో సహా నిరూపించబడింది. అది పెద్ద గోల్మాల్ పథకం, అది అవినీతి పథకం అని. ఇలాగా ఈ ప్రభుత్వంలో అవినీతి అనేది శ్వాసలాగా అయిపోయింది. ఎక్కడికక్కడ అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఈ భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లి చైతన్యవంతులు చేసి పోరుబాట పట్టించి ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలగొట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీతో కూడిన ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అనే ఒక యజ్ఞం మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రజాపోరు అనే కార్యక్రమం ఇక్కడ నంద్యాల వరకు వస్తే శిల్పా కుటుంబం కేవలం మాయల మాటలతో ఎక్కడే కానీ 20 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత సంపాదించారో చెప్పొచ్చు, కానీ నంద్యాల ఎంత అభివృద్ధి అనేది చెప్పడానికి మచ్చుకొక్క పని లేదు. 5 లక్షలు పెట్టి బస్ సెంటర్ కట్టిస్తే 10 లక్షల రూపాయలతో ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఏంటి ఒక బస్ సెంటర్ కట్టిస్తే నాడు నేడా కేంద్రం ఇచ్చిన పథకాలకు తన గొప్పగా చెప్పుకుంటూ చివరికి వైసీపీ ప్రభుత్వం ఎంత దుస్థితికి వచ్చిందంటే మేము కేంద్రం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ రూపంలో మేము ప్రదర్శిస్తే ఆ క్యాలెండర్లు కూడా సంపాదించి వారి కౌన్సిలర్ల చేత ఇది రాష్ట్ర ప్రభుత్వం గుంపు అని చెప్పుకుంటారు. ఒకవైపున క్యాలెండర్ మీద మోడీ గారు ఉంటే
ఆ పథకాలను పట్టుకొని మేము ఇచ్చిన పథకాలను మేము చెప్పుకుంటా ఉంటే సిగ్గులేని ఈ నాయకులు శిల్పా మోహన్ రెడ్డి కుటుంబానికే సిగ్గులేదని చెప్పచ్చు. ఎందుకంటే వారి అరాచకాలకు అవినీతికి పరాకాష్ఠ చివరికి ఎంత నీచమైన స్థితికి వచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ల రూపంలో మేము వివరించే పనిని వారు తమ ఘనతగా చెప్పుకుంటారు. వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలను పోరుబట్టబడించి చైతన్యవంతులు చేసి ఒక్కసారి బీజేపీకి ఓటు వేసేలాగా చేసి అభివృద్ధికి నాంది పలకాలనే ఉద్దేశంతో మీకందరికి కూడా కమలం గుర్తుకు ఓటేసి ఇక్కడ అభివృద్ధిని తెచ్చుకోమని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ కొల్లాపురం గ్రామ ప్రజలందరికీ కమలం గుర్తుకు ఓటు వేయమని కోరుతున్నాను. రాష్ట్రంలోని దేవాదాయ శాఖలో క్రిస్టియన్ ముస్లిం వాళ్ళు ఏరని దమ్ము అధికారులకు చెప్పాలంటూ భగవద్గీత ఉపన్యాసకులు శ్రీ రాధా మనోహర్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నంద్యాల పట్టణంలోని వినాయక కాంప్లెక్స్లో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నూతన శ్రీ దుర్గాశక్తి మహిళా విభాగపు కార్యాలయాన్ని సందర్శించిన భగవద్గీత ఉపన్యాసకులు శ్రీ రాధా మనోహర్ దాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించేలా బసవరాజు సారథ్యంలో పనిచేయడం చాలా అదృష్టవంతులుగా భావించాలని సూచించారు. అనంతరం హిందూ దేవాదాయ పరిరక్షణ సమితి దుర్గాశక్తి మహిళా విభాగం మహిళలతోని హిందూ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలోని సల్లా రమేష్, అరవెటి రవికుమార్, నరసింహగౌడ్, బద్రిశెట్టి, రవికుమార్, కంబయ్య, రామ నరసింహ మరియు దుర్గాశక్తి మహిళా విభాగపు సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరే నిన్న మన మన ఏం జరిగిందో చెప్తున్నాను. ఆడికి వెళ్ళాం కదా సార్, ఇట్లా ఆయన చెప్పాడు ఇక్కడ చర్చిలకి ఎవడో పోవడం లేదు, అన్ని మూసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. అంటే నేను చెప్పాను వాళ్ళకి నిజం తెలుసుకుంటున్నారు, ఒక ఎండిపోయిన శవాన్ని కాదు మొక్కాల్సింది, జీవం ఉన్నటువంటి భగవంతుణ్ణి అమ్మవారిని మొక్కాలి. రాములు వారు ఆయన వచ్చి సాకారంగా చూపించి వెళ్ళారు. ఎంత అందంగా ఉంటాడు రాముడు, సరే మీరే చూడండి. రాముని అక్కడ ఫోటో పెట్టండి, కృష్ణుని అక్కడ ఫోటో పెట్టండి, వెంకటేశ్వర స్వామిని పెట్టండి, అమ్మవారిని పెట్టండి, పక్కనే ఎండిపోయిన శవాన్ని పెట్టండి. ఎందులో లైఫ్ కనపడుతుంది చెప్పండి. ఆలోచించండి, రాముడు వారిని ఒక కీర్తనలో చెప్పారు, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా, అరవింద నేత్రుడమ్మా, కోదండ రాముడమ్మా, కారుణ్యదాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచడి శ్రీరాముడు, శంఖ చక్రధారుడు, అదిగో గౌతమ్, ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం అందగాడు. అలాగే కృష్ణ గురించి ఏం చెప్పారు, నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, కృపారసంబుపై జల్లెడు వాడు, నల్లని వాడు కానీ కళ్ళు ఎలా ఉంటాయంట, పద్మనయనాలు. ఇది కదండి, ఇంకా చాలా ఉన్నాయి రోజు మేము పాడుకుంటూ. జనసేన టీడీపీ పొత్తుకు ప్రజలు బ్రహ్మరథం కట్టారని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలసటి శ్రీనివాస్ అన్నారు. తెలుగు జన విజయకేతనం జెండా పేరుతోని తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన భారీ ఉమ్మడి సభ విజయవంతమైందని, ఈ ఘన విజయానికి సహకరించిన ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, మీడియా ప్రతినిధులు, ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జెండా సభ విజయవంతమైన సందర్భంగా గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా శంకరరావుని ఎన్నికల శంకరరావుని తాడేపల్లిలో జెండా సభగా ఆవిష్కరించి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో వారి పర్యవేక్షణలో నేను సభని జయప్రదం చేసినందుకు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా సోదరిమణులు నాయకులు అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం పేరు పేరున
ఎందుకంటే నేను సభకి చాలా ఇబ్బందులు, ఎందుకంటే మనకి పర్మిషన్స్ ఒక పక్కన టెన్షన్ అయితే ఇంకో పక్కన ఎక్కడ కూడా బస్సులు లేని సందర్భం, అన్ని చోట్ల పోలీస్ పికెటింగ్లు, బస్సులు ఏమైనా వస్తే వాళ్ళు కేసు రాసే విధంగా వాళ్ళందరికీ వార్నింగ్లు. అలాంటి పరిస్థితుల్లో కేవలం మోటార్ సైకిల్తోనూ ఆటోతో ఈ సభ మనం జరుపుకున్నా ఉంటే మరి ప్రజలకు మన మీద ఉన్న అభిమానాన్ని మనం తెలుసుకుని వారి మనం గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే కోరుకుంటారో మన నుంచి రాష్ట్రం అభివృద్ధి చెందాలి. వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయో ఇవాళన్నీ కూడా బయట చెప్పుకోలేనిటువంటి పంటి కింద బాధలు పెట్టుకుని దాచుకునే సందర్భం మనకు కనపడుతుంది. నిరుపేదలందరికీ కూడా ఎక్కడ కూడా పని చేసుకుంటే పని లేదు, బిల్డింగ్ కార్మికులు పని లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 10,000 15,000తోనే ఈ జీవితం వెళ్ళిపోసుకున్నాం అని చెప్పి అనుకున్న వైసీపీ మూర్ఖులకి నేను చెప్తా ఉన్నా, ఇవాళ మీరు ఎవరు పరిపాలన చేసినా రాష్ట్రం బాగుండాలి, ఆ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, యువత బాగుండాలి, రైతు బాగుండాలి, ఎంప్లాయీస్ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇవాళ పాత్రికే మిత్రులను కూడా కనీసం కాఫీ ఇప్పించలేని పరిస్థితి రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితి అంటే రాజకీయం చేయడం కూడా ఇవాళ ఆలోచన చేయవలసిన అవసరం ఏర్పడింది. ఇవాళ ఆర్థికంగా అన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు 62 సంవత్సరాలు నాకు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుస్థితిని ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు. ఎవరు కూడా పని చేయడానికి పని లేదు, వ్యాపారం చేయడానికి వ్యాపారం లేదు. అన్ని ఎమ్మెల్యే కన్సర్నల్లోనూ, అన్ని మంత్రులు కన్సర్నల్లోనూ, ముఖ్యమంత్రి కన్సర్నల్లోనూ రాష్ట్రం దోపిడీ జరుగుతుందన్న విషయాన్ని తెలియజేయడానికి మరి నిన్న మా నాయకుడు అందరికీ తెలియజేసే విషయం మీరు చూసారు అన్నీ కూడా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ మీద, ఇసుక మీద, లిక్కర్ మీద, మరి ఇవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత. మరి వాళ్ళ ఈ ప్రసార సాధనాలుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీరు పడే కష్టాన్ని తప్పకుండా మరి నిజంగా ప్రజలు కూడా గుర్తించాలి. నేను రాజకీయ నాయకుల కంటే తెలుసు ఈ మీ పరిస్థితి ఏంటో, కానీ ప్రజలు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఇవాళ మీడియా సాధనాలు లేకపోతే అక్కడ ఏం జరిగిందో ఎక్కడ తెలియదు, మరి ఏ నాయకుడు ఏం మాట్లాడో కూడా తెలియదు. అలాంటిది మీరంతా స్వచ్ఛందంగా ఎవరు మోటార్ సైకిల్ జనసేన కార్యకర్తలు ఏ రకంగా వచ్చారో ఈ చెప్పాలంటే ఈ యొక్క మీడియా మిత్రులు కూడా ఎవరు ఎలా ఉన్నారో కూడా చూడలేదు. మేమంతా నిన్నంతా సభ టెన్షన్లో వీళ్ళు కాఫీ తాగారు, వీళ్ళు మంజీలు తాగారని కూడా చూడలేదు. భోజనాలు అరేంజ్ చేసాం, మీరు తిన్నారా లేదు కూడా మాకు తెలియదు. అలాంటివి ఏం పట్టించుకోకుండా మేము మాత్రం ఈ యొక్క న్యూస్ని 10 మందికి పంచడానికి వచ్చినటువంటి మీడియా ప్రపంచాన్ని అందరికి కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ నిన్న సభను దిగ్విజయం చేసిన ప్రతి మహిళామణికి, అదే అంతేకాకుండా జనసేన వీర మహిళలకు, జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం మహిళా విభాగం అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలుసు. ఇవాళ ఓటర్ థ్యాంక్స్ చెప్పడం కోసమే మనం ఈ సభని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన 10 కుటుంబాలకి ఉద్యోగం రావాలి, పోలవరం ప్రాజెక్టు రావాలి, మరి ఏదైతే విశాఖకు కంబేరో దాన్ని ఆపాలి, మరి అన్ని రోడ్లు కూడా వేయాలి, రైతును ఆదుకోవాలి, ఉద్యోగాలు రావాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ప్రత్యేక హోదా రావాలి, అన్నిటి కోరిక మీద జనసేన పార్టీ ప్రయాణం ఉంటుందని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన జనసేన నాయకులు మురాలశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలోని 31 ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు సైన్స్ ప్రాజెక్టును ఈ యొక్క కార్యక్రమం నందును ప్రదర్శించడం జరిగింది. ఈ సైన్స్ ఫెయిర్ 2024 నందు ప్రథమ బహుమతి గొల్లప్రోలు మండలం పెందుర్తి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి జి సురేంద్ర గెలుచుకున్నారు. ద్వితీయ బహుమతిని పాశ్యం పబ్లిక్ స్కూల్ విద్యార్థిని పి కీర్తన, తృతీయ బహుమతి జెడ్పే హైస్కూల్ వాకతిప్ప విద్యార్థి కిషోర్ గెలుచుకోవడం జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సైన్స్ ఫెయిర్ 2024 సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ పార్టీ నాయకులు మల్లికార్జున్, మన ఊరు మన బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు కోండిపూడి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. This is KOH solution, sir. This is NEOH solution, sir. These are the model of wind towers, sir. So this is a working model, sir. KOH and NEOH both absorb the CO2, sir. And these are wind towers, sir, which absorb the hot air and give cool air, sir. See, sir, by using this motor, and we will get some cool air, sir. And this is the another way of reducing the carbon dioxide, sir. We have so many ways, sir, in that reforestation and dwindling of CO2 by using wind towers we can find, sir. I really think this is very beneficial.
స్పెషల్ ప్రాజెక్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ రోజా, ఐఎమ్ స్టడింగ్ 8th స్టాండర్డ్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యం పిఠాపురం జగ్గయ్య చెరువు. మై టాపిక్ ఈజ్ ఫ్రీ ఎనర్జీ బేస్డ్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్. ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ ఎ సింపుల్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్ విచ్ యూజెస్ ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్. బై యూజింగ్ దిస్ సిస్టమ్ ఎనర్జీ కన్జంప్షన్ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్. బై యూజింగ్ దిస్ సిస్టమ్ మాన్యువల్ వర్క్స్ 100% ద ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ కంట్రోలర్ సిస్టమ్ ఆపరేట్స్ ఆన్ 12 వోల్ట్స్ డైరెక్ట్ కరెంట్ సప్లై. ద ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ కంట్రోలర్ హ్యాస్ ఎ ఫోటో కనెక్టివ్ డివైస్ హూజ్ అసిస్టెన్స్ ప్రొపోర్షనల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇల్యూమినేషన్ విచ్ స్విచెస్ ఆన్ ఆర్ ఆఫ్ ద ఎల్ఈడి విత్ యూజెస్ ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్. సార్, సివి రామన్ పూర్తితో ఆయన ఒక ఐడియాలజీతో నిర్వహించుకునే నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28న జరుపుకుంటాం మనం. ఆ సందర్భంగా పిఠాపురంలో సైన్స్ ఫేర్, పిఠాపురం సైన్స్ ఫేర్ అనే పేరుతో అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్కి ఆహ్వానం పలికి ఈరోజు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. 31 స్కూల్స్ ఈ సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేశారు. అన్ని స్కూల్స్ స్టూడెంట్స్కి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాము. అలాగే టీచర్స్కి, స్కూల్స్కి షీల్డ్స్ పంపించాము. విన్నర్స్కి ఒక పిల్లల సృజనాత్మకతని అలాగే టాలెంట్ని మనం వెలికి చూపాలనే ఈ ప్రయత్నంలో వాళ్ళకి ప్రైజ్ మనీ కన్నా గిఫ్ట్స్ రూపంలో మనం అందిస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో వారికి 50,000 రూపాయలు విలువ గల లెనోవా ల్యాప్టాప్ ఫస్ట్ ప్రైజ్గా, సెకండ్ ప్రైజ్గా లెనోవా ట్యాబ్, అలాగే థర్డ్ ప్రైజ్గా అలెక్సా డివైస్ అందించడం జరిగింది. ఈరోజు మేము అనుకున్న దానికన్నా అద్భుతమైన ఆవిష్కరణలో ఈరోజు పిల్లల వైపు నుంచి మాకు డిస్ప్లేకి వచ్చాయి. 30 మంది కూడా సమాజానికి ఉపయోగపడే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ ఈరోజు చూపించారు. వాళ్ళ టాలెంట్కి ఇంత టాలెంట్ ఉన్న పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ని, అలాగే కొంతమంది షార్ట్ లిస్ట్ అవ్వని స్టూడెంట్స్కి కూడా స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్కి త్వరలో తీసుకెళ్లే ఏర్పాటు కూడా చేస్తున్నాం. అలాగే మన పిఠాపురానికి ఒక మంచి సైన్స్ అండ్ రోబోటిక్స్ ల్యాబ్ ఉండాలని, అది నిర్మించే ఏర్పాటు కూడా అతి త్వరలో చేసే ఉద్దేశంతో ముందుకెళ్లే విధంగా ప్లానింగ్ చేస్తూ ఉన్నాము. ఒకసారి నేమ్స్ చెప్తాను, మనం చెప్పారు చెప్తాము. ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసి ఎంతో సపోర్ట్గా నిలబడిన జడ్జెస్ శ్రీ వెన్నా జగదీష్ గారికి, మేడం గీతాంజలి గారికి, మల్లికార్జున గారికి, మిగిలిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి మహాసేన రాజేష్ ఐనవెల్లి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం రాజేష్ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రానున్న నేపథ్యంలో మహాసేన రాజేష్ పైన అసంతృప్తి సెగలు ఎక్కువగా ఉండడంతో ఐనవెల్లి సెంటర్ మరియు విఘ్నేశ్వర స్వామి ఆలయం చుట్టూ భారీగా పోలీస్ బందోబస్తులను ఏర్పాట్లు చేశారు. జై పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ గన్నవరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలో దాన్ని ఆశీర్వదించి ఇక్కడ పంపించడం జరిగింది. అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి, దానికున్న విలువ ఏంటి, దానివల్ల ప్రజలిచ్చే అభిమానం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలీదు. ఈరోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి ఈ గన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ వరం ఏంటో నాకు అర్థమైంది. వారిద్దరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియకపోయినా కానీ ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గమే నా సొంత నియోజకవర్గం అన్నట్టు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నా ఇంటి అన్నదమ్ములు అన్నట్టు నేను ప్రవర్తిస్తానని ఇక్కడ వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ నియోజకవర్గం కోసం
నిలబడి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, ఈ నియోజకవర్గ ప్రజల అభిమానాలతో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని, ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యల్ని నేను అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలకు కూడా పరిష్కారం తీసుకొస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ ఇక్కడ నాకు సహకరించిన ఈ ఆలయంలోకి నేను వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఎక్కువ మంది మేము జనం వెళ్ళడం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ పెద్ద మనసుతో వారు మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఆ లోపల ఉన్న అర్చకులు వారు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న తెలుగుదేశం జనసేన నాయకుల ప్రేమాభిమానాలు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత 2024 ఎలక్షన్లో పీ గన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుందని ఈరోజు ఇక్కడ మాకు పోటీ లేదు. ఖచ్చితంగా ఈ హవ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని, 160 సీట్లకు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీ అందరి ముందు తెలియజేస్తూ, రైతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అన్ని రకాల స్కీమ్లు అందుబాటులోకి తీసుకువస్తూ జిల్లాలో ఇప్పటి వరకు 1426 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి రైతులకు చేకూర్చిందని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్రంలోని 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలో ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున వరుసగా 5వ ఏడాది 3వ విడత ఆర్థిక సాయంగా 1078.36 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమంలో భాగంగా రవి 2021-22 ఖరీఫ్ 2022లోని రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 10.78 లక్షల మంది రైతన్నలకు గాను 215.98 కోట్ల వడ్డీ రాయితీని, బట నొక్కి నగదు మొత్తాన్ని నేరుగా రైతన్నల ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రపోతుల పాపిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వంగల భరత్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అందజేశారు. చివరి సంవత్సరం 5వ సంవత్సరం 3వ విడత డబ్బును రైతుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయడం జరిగింది. దానికి గాను మన జిల్లాకు దాదాపు 48 కోట్లు సుమారు మన జిల్లాకు రావడం, ఇప్పటిదాకా 1426 కోట్లు టోటల్గా 5 సంవత్సరాల్లో కేవలం నంద్యాల జిల్లాకే లాభం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు రైతులకు పెద్దపీట వేస్తూ రైతు ప్రభుత్వం, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో అన్ని రకాలైనటువంటి స్కీములు ఎప్పుడూ కనీవిని ఎరగని రీతిలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాంటి రైతుకు ఉపయోగపడేటువంటి స్కీములు ఎప్పుడూ జరగలేదు. ఉచిత విద్యుత్తులు కానివ్వండి, పగటిపూటనే ఎప్పుడు కూడా మనం రాత్రిపూట విద్యుత్తును వాడుకుని రాత్రి ఇబ్బంది పడకూడదని చెప్పి పగటిపూటనే ఉచిత విద్యుత్ 9 గంటలు ఇస్తూ, తర్వాత క్రాప్ ఇన్సూరెన్సు, రైతు నష్టపోతే మనము కంపెనీలకు ఇన్సూరెన్స్ కట్టాలా, ప్రీమియం కడితే ఆ రైతుకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఆ ప్రీమియంను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారే ప్రీమియం కట్టి ఎక్కడైనా రైతు నష్టపోతే ఆయన ఆ రైతుకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేస్తున్నటువంటి ఘనత ఈ భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. తర్వాత తీసుకుంటే మనం ఏ రైతు విపత్తులు వచ్చి నష్టపోయినా, లేదంటే కరువు వచ్చి నష్టపోయినా, ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్కి ఆ సీజన్ అంటే ఖరీఫ్ది ఖరీఫ్లోనే రబీది రబీలోనే వేస్తున్నటువంటి ఘనత కూడా ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈరోజు 0 వడ్డీ జమ చేశారు, అంటే ఏ రైతైతే 100,000 రూపాయలు రుణం తీసుకుని ఉన్న రైతుకు వడ్డీ లేకుండా వడ్డీ మాఫీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వడ్డీని బ్యాంకులకు పే చేసి ఆ రైతుకు 0 వడ్డీ వచ్చే విధంగా దానికి కూడా ఈరోజు డబ్బును విడుదల చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక హామీ కూడా ఆయన ఇచ్చారు, ఈ ఖరీఫ్ది వచ్చే 6వ తారీఖున మీకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. జిల్లా రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒడిశా రాష్ట్రం జర్సుగూడలో నూతనంగా రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. అక్కడి ఎమ్మెల్యే దీపాలి ఆధ్వర్యంలో దివంగత శభాకిషోర్ దాస్ కుటుంబం నిర్మించిన ఆలయంలో
బుధవారం ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపనోత్సవాన్ని నిర్వహించారు. దీనికోసం స్వరూపానందేంద్ర స్వామి విశాఖ నుంచి జర్సుగూడా వెళ్లారు. 3 రోజుల పాటు ప్రతిష్టాపనోత్సవాలను నిర్వహించి జలాదివాసం అనంతరం రాజశ్యామల అమ్మవారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా చేపట్టిన ప్రతిష్టా హోమాల పూర్ణాహుతిలో కూడా స్వరూపానందేంద్ర స్వామి పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం మొత్తం విశాఖ శారదాపీఠం పర్యవేక్షణలోనే పూర్తయింది. రాజశ్యామల అమ్మవారి విగ్రహం తమిళనాడుకు చెందిన నిష్ణాతులైన శిల్పులు రూపొందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.